వండర్ఫుల్ వెర్స్ ఒకటి ఉంది పాత నిబంధనలో, ఆయన అన్నదంతా ఈ ఒక్క మాటతో కొట్టి పడేయచ్చు. జకర్యా గ్రంథం 9:9 రాజు అంటే ఇస్రాయేలుకు దేవుడు రాజుగా నియమించినటువంటి మెస్సియా రాజు గాడిద పిల్లెక్కి వస్తున్నాడు అని క్రీస్తుకు పూర్వమే 100 సంవత్సరాల క్రిందట వ్రాయబడినటువంటి ప్రవచనం. అది మత్తయి సువార్త 21:5 ఆ రాజు యేసుక్రీస్తే అని ప్రత్యక్షంగా నెరవేర్చబడి ఆ రెఫరెన్స్ ను కూడా అక్కడ కోట్ చేశాడు. దయచేసి ఈ విషయాన్ని గమనించాలని నేను కోరుతున్నాను. జకర్యా 9:9 అక్కడ సియోను నీ రాజు గాడిదనే ఎక్కి రాబోతున్నాడు అని చెప్పి ప్రవచనం ఉంది, అది మత్తయిలో ఉన్న మార్కులు అక్కడ నెరవేరిందని చెప్పారు. అక్కడ ఏముంది, నీ రాజు గాడిదను గాడిద పిల్లను ఎక్కి రాబోతున్నాడు. యేసు ఏం చేశాడు, గాడిదని గాడిద పిల్లను ఎక్కి వచ్చాడు. రాజు ఎప్పుడయ్యాడు, గాడిద మీద ఎక్కి వచ్చిన వాళ్ళ రాజులేనా? గాడిద మీద ఎక్కి రావటం ఇంపార్టెంట్ కాదు, రాజు అవ్వటం ఇంపార్టెంట్. సియోనికి రాజు అవ్వాలి యేసు, అది ఇంపార్టెంట్ తప్ప జస్ట్ గాడిద మీద ఎక్కువ వచ్చాడు కనుక ప్రవచనం నెరవేరిందంటే సియోను పట్టణానికి చాలా మంది గాడిదల మీద ఎక్కువ వస్తారు.